టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇక తాజాగా ప్రముఖ సినీ హాస్య నటుడు కడలి జయసారథి గారు నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా కిడ్నీ మరియు ఊపిరితిత్తుల సమస్య కారణంగా ఆయన బాధపడుతున్నారు. సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉదయం 2.5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని సమాచారం. అయితే ఇక మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జయసారథి గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆయన 1960లో సీతారామ కళ్యాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన సారథి. అనేక చిత్రాలలో హాస్యాన్ని పండించి ఒక అద్భుతమైన సుస్థిరమైన స్థానానికి చేరుకున్నారు. ఆయన దాదాపుగా 400 సినిమాలకు పైగానే ఆయన కామెడియన్గా కామెడీని పండించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నిజానికి 80ల నాటి దశకంలో గనక ఎవరైనా సినిమాలు గనక చూస్తూ ఉన్నట్టయితే ఈయన పాత్ర చాలా ఎక్కువగా తెలుస్తుంది. ముఖ్యంగా మోహిని సినిమాలో ఈయన చాలా అద్భుతంగా హాస్యాన్ని పండించారు. అంతేకాకుండా టాలీవుడ్ సినీ కార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఆయన పనిచేశారు. ఆయనకు ఒక జయసారథి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వ్యవస్థాక సభ్యులు ఆయన. ఇక రేరంగి వెంకట్రామయ్య అలాగే ఇంకా పద్మనాభం ఇలాంటి గొప్ప గొప్ప నటులతో ఆయన కలిసి ఎంతో స్క్రీన్ స్పేస్ను పంచుకున్నారు. విజయవంతమైన చిత్రాల నిర్మాత కూడా ఆయన. ధర్మాత్ముడు, అగ్గిరాజు, శ్రీరామచంద్రుడు చిత్రాలు నిర్మించారు. నవతా కృష్ణరాజు గారు నిర్మించిన జమీందారు గారి అమ్మాయి, పంతులమ్మ, అమెరికా అమ్మాయి, ఇంటింటి రామాయణం, ఓ ఇంటి భాగవతం ఇలాంటి ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రెబల్ స్టార్ కృష్ణరాజుతో ఉన్న సాన్నిహిత్యంతో గోపికృష్ణ బ్యానర్లో నిర్మించిన చిత్రాలకు సారథి గారు టెక్నికల్గా వర్క్స్ చూసుకుంటూ ఉండేవారు. చిత్రపురి కాలనీ నిర్మాణంలో కూడా సారథి గారు కీలక పాత్ర పోషించారు. అయితే ఇక ఆయన మరణానంతరం ఆయనకు సంతాపం తెలియచేయడం కోసం టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఇక ఆయన కడసారి చూపు కోసం బయలుదేరారు.